సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో హెచ్సిఏ ప్రెసిడెంట్ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇప్పించింది ఈ సంవత్సరము సమ్మర్ క్యాంప్ అండర్ 19 అండర్ 16 ఈసారి జిమ్ఖానాలో సమ్మర్ క్యాంప్లో అండర్ 19 అండర్ 16 నుంచి 25 ప్లేయర్స్ని తీసుకొని వీళ్ళందరికీ కూడా మంచి ఫిజికల్ ట్రైనింగ్తో పాటు క్రికెట్ కూడా ఆడటానికి ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్స్ ప్లేయర్స్ ఎందుకంటే మొన్న వెంకటస్వామి గారి T20 ఏదైతే కండక్ట్ చేసినామో ఇందులో ఒక 600 మంది ఆ టోర్నమెంట్లో డిస్ట్రిక్ట్స్ నుంచి ఆడడం జరిగింది. 20 లక్షల మంది యూట్యూబ్ ఫేస్ట్యూబ్లో లైవ్గా వాచ్ క్రికెట్ లవర్స్ చూసినారు. వీళ్ళందరూ కూడా ఇంత మంచి ప్రోత్సాహం డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినందుకు డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ కూడా మేము తీసుకోమని చెప్పి మా క్రికెటింగ్ ఇన్ఛార్జ్కి చెప్పడం జరిగింది. అయితే ఈసారి మంచి సమ్మర్ క్యాంప్ నడిపిస్తూ ఇన్ అడ్వాన్స్ 3-డే మ్యాచెస్ కూడా కండక్ట్ చేయడానికి అపెక్స్ కౌన్సిల్ డిసైడ్ చేసుకుంది. మొన్న మేము హైకోర్టులో కూడా ఇదే చెప్పినాము. ఏ క్రికెట్ అసోసియేషన్ కూడా 90% వరకు లోధా కమిటీ రికమెండేషన్స్ ఏదైతే పాస్ చేయాలో, మా దగ్గర కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు అప్పుడు ఇంతకుముందు, వారి ఆదేశాల ప్రకారంగా ఒక వేరే లీగల్ ఫర్మ్ నుంచి అడ్వైజ్ తీసుకొని మేము వారు ఏదైతే అడ్వైజ్ ఇచ్చారో దాని ప్రకారంగానే మేము లోధా కమిటీ రికమెండేషన్స్ 7 జనవరి నాడు పాస్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర కూడా ఆ బైలాస్ రిజిస్టర్ చేసినాం. తర్వాత బీసీసీఐ వాళ్ళు చెక్ చేసుకొని లోధా కమిటీ రికమెండేషన్స్ ప్రకారంగా ఏదైతే లోపాలు ఉన్నాయో దీంట్లో అది కరెక్ట్ చేస్తామని చెప్పి వారు మొన్న హైకోర్టులో కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ అవన్నీ పాయింట్స్ కూడా చాలా చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి. మేము ఇమీడియట్లీ అపెక్స్ కౌన్సిల్ మేము కండక్ట్ చేసి ఏదైతే బీసీసీఐ వారు అఫిడవిట్లో హైకోర్టులో ఇచ్చినారో ఇవన్నీ కూడా మేము ఎపెక్స్ కౌన్సిల్లో యాక్సెప్ట్ చేసుకున్నాము. హైకోర్టు తీర్మానం ప్రకారంగా మేము ఒక నిర్ణయం తీసుకొని తొందరగా ఏదైతే June 15 ముందు స్పెషల్ జనరల్ మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారంగానే మేము కండక్ట్ చేసి అతి త్వరలోనే లోధా కమిటీ రిఫార్మ్స్ ఇన్ టోటల్గా పాస్ చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈరోజు న్యూస్ పేపర్లో నిన్న ఏదైతే సుప్రీంకోర్టులో డిస్కషన్ అయిందో లోధా కమిటీ రికమెండేషన్స్ ప్రకారంగా ఇంకేమైనా చేంజెస్ వస్తే అవి కూడా దాంట్లో యాడ్ చేసుకొని మేము June 15 ముందు లోధా కమిటీ రికమెండేషన్స్ పాస్ చేయాలని చెప్పి అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ అందరు కూడా నిర్ణయించుకున్నారు. ఎనీ క్వశ్చన్స్? లేదు, ఇది హెచ్సిఏ నుంచి ఉంటుంది, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. వీళ్ళు కండక్ట్ చేస్తారు ఈ సమ్మర్ క్యాంప్, మేము కండక్ట్ చేస్తాం సమ్మర్ క్యాంప్. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే మా సెక్రటరీ గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై, ఈ లోధా కమిటీ రికమెండేషన్స్లో ఒక ఇంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఇంతకుముందు ఉన్న స్టేట్ అసోసియేషన్స్ బీసీసీఐలో ఏదైతే బైలాస్ ఉన్నాయో ఇవన్నిటికీ కూడా కొత్త రూపంగా తేవాలని చెప్పి ఈ లోధా కమిటీలో వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. దీంట్లో ఇంతకుముందు ఉన్న పవర్స్ ఏదైతే ఉన్నాయో, ప్రెసిడెంట్స్ పవర్స్ అనే కానీ సెక్రటరీ పవర్స్, జాయింట్ సెక్రటరీ పవర్స్, ట్రెజరర్ పవర్స్ అన్నీ కూడా కొత్తగా డిఫైన్ చేయడం జరిగింది. దీంట్లో స్పష్టత ఏముందంటే అందరి ఫంక్షన్స్ తీసేసి అన్ని ఫంక్షన్స్ కూడా అపెక్స్ కౌన్సిల్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అపెక్స్ కౌన్సిల్ వాళ్ళు
ఒక నిర్ణయం తీసుకునే సౌకర్యం దీనిలో పెట్టారు. దాంతోపాటు డే టు డే అడ్మినిస్ట్రేషన్ నడిపించడానికి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని అపాయింట్ చేయమని చెప్పి లోధా కమిటీ రికమెండ్ చేసింది. అది కూడా మేము మా బయలాజ్లో మొన్న పాస్ చేయడం జరిగింది. అది కూడా ఇంక్లూడ్ అయింది. మేము ఒక సీఈఓని కూడా తీసుకున్నాము, పాండురంగ మూర్తి గారిని. సో అడ్మినిస్ట్రేషన్ వైజ్ మేము సీఈఓని తీసుకొని వారితో అసోసియేషన్ నడిపిస్తున్నాము. ఇంకా అపెక్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో, కీలకమైన నిర్ణయాలు ఏదైతే తీసుకోవాలో అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుంటుంది. యాక్చువల్లీ మీరు చెప్పిన క్వశ్చన్ చాలా మంచిగా ఉంది. ఆల్రెడీ హైకోర్టు వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఒక కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ని అపాయింట్ చేస్తున్నారు మన దగ్గర, జస్టిస్ దవే గారిని, జస్టిస్ సీతాపతి గారిని. వారు ఒక లీగల్ ఫామ్కి ఇచ్చినారు, మీరు ఏదైతే లోధా కమిటీ రికమెండేషన్స్ ప్రకారంగా చేయాలో మీరు ఇవి చేయమని చెప్పి వారు రికమెండేషన్స్ ఇచ్చారు. వారు ఏదైతే ఇచ్చారో అదే మేము పాస్ చేయడం జరిగింది. దాంట్లో ఒక పాయింట్ ఏదైతే ఉందో, ప్రాక్సీ ఓటింగ్ అని, ఏజెంట్స్ రిజిస్ట్రేషన్, మా దగ్గర ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ లేదు కానీ వాళ్ళు పెట్టాలని చెప్పి వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్నారు బీసీసీ వారు. సో వీఆర్ ఇంక్లూడింగ్ ఇట్. దీంట్లో ఏది కొత్త పాయింట్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్టరల్ ఆఫీసరు, మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఎలక్షన్ కమిషన్తో ఉంటే పర్వాలేదని మేము రాసినాము. వాళ్ళు అన్నారు లోనో యూ హ్యావ్ టు హ్యావ్ ఓన్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని అన్నారు. నేను ఒకసారి బీసీసీఐ మీటింగ్ వెళ్ళినప్పుడు వారు క్లియర్గా చెప్పినారు, ఏ ఒకసారి లోధా కమిటీ రికమెండేషన్స్లో ఎలక్టరల్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా అని చెప్పి వారు రాస్తున్నారు. అదే మేము ఇంక్లూడ్ చేసినాం. సో వీఆర్ రెడీ టు ఇంక్లూడ్. ఆల్రెడీ అపెక్స్ కౌన్సిల్ హెస్ అప్రూవ్. మేము దాన్ని కూడా క్లియర్గా చేస్తాం, పాస్ చేస్తాం. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి రావట్లేదు కదా. మేము లాస్ట్ 1 ఇయర్ నుంచి మాకేదైతే సబ్సిడీ రావాలన్నా బీసీసీఐ నుంచి రాలేదు. ఎందుకంటే దే సెడ్ లోధా కమిటీ రికమెండేషన్స్ అన్ని అసోసియేషన్ పాస్ అయిన తర్వాత సబ్సిడీ ఇస్తామని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారంగా వాళ్ళు ఇప్పటి వరకు సబ్సిడీ ఇవ్వలేదు. మేము వీఆర్ హోపింగ్ దట్ ఆ నిధులు వస్తే ఇంకా ఎక్కువ క్రికెటింగ్ యాక్టివిటీస్ చేయవచ్చు అని మేము ప్రయత్నం చేస్తున్నాం. వినబడతలేదు అంటే ఇప్పుడు ప్రస్తుతం 50 మెంబర్స్ ప్లస్ సెపరేట్ ఉమెన్స్ క్రికెట్ కోసం కూడా ఇంకొక సెపరేట్ సమ్మర్ క్యాంప్ పెడుతున్నాం. వివాదం ఏం లేదండి. ఆయన యాక్చువల్లీ ఏమంటే ఈ కొత్త బైలాస్ ప్రకారంగా ఏదైతే పవర్స్ ఉన్నాయో, ప్రెసిడెంట్ పవర్స్, సెక్రటరీ పవర్స్ అన్నీ కూడా లోధా కమిటీ డైల్యూట్ చేయడం జరిగింది. ఎవరు నాట్ వన్ ఇండివిజువల్. యాక్చువల్లీ మీరు చూస్తే ఇది లోధా కమిటీ రికమెండేషన్స్, దీంట్లో క్లియర్గా ఉంది నో వన్ ఇండివిజువల్ విల్ హ్యావ్ పవర్ అని చెప్పి లోధా కమిటీ రికమెండేషన్స్ ఉంది. దీని ప్రకారంగానే ఏదైతే ఇచ్చినారో దాని విషయం పైన హైకోర్టు ఏం సజెషన్ ఇవ్వలేదు. మీరు లిస్ట్ ఆఫ్ సజెషన్స్ ఏదైతే ఇచ్చారో బయలాజ్లో అమెండ్ చేయమని చెప్పి దాంట్లో ఎక్కడ కూడా దీని మీద రికమెండేషన్ లేదు. సో వీ హ్యావ్ టు ఫాలో. కొంచెం టైం అవుతుంది సెక్రటరీ గారికి అర్థం చేసుకోవడానికి దట్ యాజ్ పర్ ద న్యూ బైలాస్ ఏదైతే ఇంతకుముందు సెక్రటరీ ఫంక్షన్స్ ఉన్నాయో, ఏదైతే పవర్స్ ఉన్నాయో అది ఇప్పుడు లేవు. ఎందుకంటే ఆల్ దీస్ పవర్స్ హ్యావ్ బీన్ గివెన్ టు ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యాజ్ పర్ ద లోధా కమిటీ. సో ఇట్ విల్ టేక్ టైమ్ అందరినీ అర్థం చేసుకొని, అరే ఇది నా జాబ్ ఇది అని చెప్పి అనుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఆయన కొద్దిగా మంచిగా చదువుకుంటే బాగుంటుంది. ఏముంది హెచ్సిఏలో ఏం డిఫరెన్స్ లేదు. యాక్చువల్లీ మీరు ప్రెస్ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. అన్ని అసోసియేషన్స్ కన్నా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది మనం. సో వీఆర్ అహెడ్ ఆఫ్ అదర్ అసోసియేషన్స్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ఆల్ ద లోధా కమిటీ రికమెండేషన్స్.
ఇంకా మనం ఏదైతే మొన్న సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసినామో ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్, వెంకట స్వామి T20 టోర్నమెంట్ ఏదైతే కండక్ట్ చేసినామో దీంట్లో 5 డిస్ట్రిక్ట్ మెంబర్స్ ని కంపల్సరీగా ఆడిపియాలని చెప్పి ఏదైతే క్లాస్ పెట్టినామో ఏ రాష్ట్రం కూడా పెట్టలేదు. సో ఇట్ ఈస్ ఎ ఇన్నోవేటివ్ ఐడియా ఈ మన హెచ్సిఏ వాళ్ళు ఏదైతే కండక్ట్ చేసినామో. విభేదాలు ఉంటాయి మెంబర్స్లో, అందరు కూడా తొందరగా రష్ చేస్తారు ప్రెస్కి పోవడానికి, కానీ అందరూ కూడా విషయం గమనించాలి. కొత్త బైలాస్ ప్రకారంగా నిజంగా ఏమన్నా విశేషాలు ఉంటే దే హ్యావ్ టు గో టు ద అంబడ్స్మెంట్. సెక్రటరీ గారు నిజంగానే ఎపెక్స్ కౌన్సిల్ ఈజ్ నాట్ గోయింగ్ యాజ్ పర్ ద లా అనుకుంటే ఆయన అంబడ్స్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి అరే నాకు ఇట్లా ఎపెక్స్ కౌన్సిల్ వాళ్ళు చేస్తున్నారు, మే ఆల్ ఎపెక్స్ కౌన్సిల్ డిసిజన్స్ ఆర్ ఆల్ యునానిమస్ ఎక్సెప్ట్ ఆయనది. మొన్న కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉండే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో హెచ్సిఏ హ్యాడ్ టు ఎంగేజ్ ద కౌన్సిల్. కౌన్సిల్ పెట్టేటప్పుడు మనం ఫీజు పెట్టాలి కదా, దానికి ఆబ్జెక్ట్ చేస్తున్నాడు, వి రికార్డెడ్ ఇట్. సో ఎపెక్స్ కౌన్సిల్ డెమోక్రటిక్గా ఏదైతే సజెషన్స్ ఉన్నాయో వీఆర్ డెఫినెట్లీ ఇన్ ఫర్ యాడింగ్ ఆల్ ద పాయింట్స్ రేజ్ బై ఆల్ మెంబర్స్ అండ్ వీ విల్ రన్ ద ఎపెక్స్ కౌన్సిల్ డెమోక్రటికలీ అండ్ ఇండిపెండెంట్లీ. ఏదైతే ఖర్చు ఉంటుందో బికాస్ యాజ్ ద క్యాంప్ ప్రొసీడ్స్ ఫిజికల్ కండిషన్ తర్వాత ఇమీడియట్లీ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది బట్ ఫుల్ లెంగ్త్ లో జిమ్ కానుకరం ఎంత ఎంత ఖర్చు అవుతుంది ఈ సమ్మర్ క్యాంప్ లో? 5 to 10 lakhs ఖర్చు ఉంటుంది, బట్ వీ విల్ బేర్ దట్ ఎక్స్పెండిచర్ అండ్ సీ దట్ ఇఫ్ యూ గెట్ అ స్పాన్సర్ ఫైన్, ఇఫ్ నాట్ హెచ్సి హ్యాస్ టు సమ్ హౌ మేనేజ్ విత్ ఇట్ స్కేర్ రిసోర్సెస్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ క్రికెట్ లవర్స్ ఆఫ్ హైదరాబాద్, ఏదైతే ఐపీఎల్లో వాళ్ళంతా జోష్గా వచ్చి చూస్తున్నారో క్రికెట్ లవర్స్ అందరికీ కూడా మేము థ్యాంక్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే చాలా చోట్ల కూడా చాలామంది పాస్ కడుతున్నారు, అందరు కూడా అర్థం చేసుకోవాలి. పాసెస్ ఏదైతే ఇంతకుముందు ఉండేనో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్స్కి పాస్ రావట్లేదు ఇప్పుడు, బికాస్ ఫ్రాంచైజీ ఉన్నారు సన్ రైజర్స్, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఎందుకంటే దే ఆర్ ఆల్సో పేయింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ టు బై ప్లేయర్స్, వాళ్ళకి కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది, అయితే వాళ్ళు టికెట్స్ ఎక్కువ అమ్మాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా ఈ ఐపీఎల్లో ఇప్పటి వరకు ఐ హావ్ బాట్ టికెట్స్ వర్త్ 4 lakhs ఆఫ్ రూపీస్ యాజ్ ప్రెసిడెంట్, ఎందుకంటే పాసులు లేవు, మా కౌన్సిల్ మెంబర్స్కే సరిగా పాసులు రావట్లేదు. అందరు కూడా అదే అనుకుంటున్నారు, అరే ఏంటిది మీరు పొజిషన్లో ఉన్నప్పుడు బిలీవ్ చేస్తలేరు బయట, అరే నువ్వు ప్రెసిడెంట్ అయ్యి ఏం లాభం అని చెప్పి నన్ను తిడుతున్నారు. కానీ నేనేం చేయగలుగుతా, ఐ కెనాట్ డూ ఎనీథింగ్ బికాస్ ఈ ఐపీఎల్ దేశవ్యాప్తంగా ఈ లైన్స్లో నడుస్తుంది, పాసుల కల్చర్ లేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. మనమందరం కూడా చాలా ఈజీగా ఉంది ఇప్పుడు, గో ఆన్ ద నెట్ ఆన్లైన్ బుకింగ్ ఉంది, మనము టికెట్ కొనేస్తే ఇంకా ఎక్కువ కాస్ట్ కూడా లేదు. యాక్చువల్లీ గ్యాలరీ పాసెస్ టికెట్స్ అన్నీ చూసుకున్నా కానీ 500-600 rupees మనకు టికెట్ దొరుకుతుంది. అందరు కూడా ఈ మనం ఈ కల్చర్ నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. ఇగో బాబు ఏదైతే రాంగ్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవాలి, కేసులు వేయాలి, వాళ్ళను చేయాలి. మీరు అర్థం చేసుకోవాలి ఏదైతే సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళకి అందరికీ అక్రాస్ ద కంట్రీ ఆల్ సెక్రటరీస్ విల్ గెట్ సర్టన్ నెంబర్ ఆఫ్ పాసెస్. వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ క్లబ్ మెంబర్స్కి క్రికెటర్స్కి ఇవ్వడానికి పాసులు ఇస్తారు. దాంట్లో ఎక్కడైనా మిస్టేక్ అవుతే డెఫినెట్లీ పోలీస్ షుడ్ టేక్ యాక్షన్, మేము కూడా యాక్షన్ తీసుకుంటాము, విల్ ఎన్ష్యూర్ దట్ సచ్ పీపుల్ ఆర్ సస్పెండెడ్ అండ్ డిస్మిస్. ఓకే రైట్, థ్యాంక్ యూ బ్రదర్. సమ్మర్ క్యాంప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అరే ఆల్రెడీ స్టార్టెడ్ బాబు. ఓన్లీ థింగ్ ఐ రిక్వెస్ట్ ద ప్రెస్ టు హైలైట్ దట్ అతి త్వరలోనే హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చినారో స్పెషల్ జనరల్ మీటింగ్ పెట్టాలని చెప్పి జూన్ ఫిఫ్టీన్ ముందు స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ కాల్ ఫార్ చేసి అన్ని సజెషన్స్ ఏదైతే హైకోర్టు ఇచ్చిందో
దాన్ని మేము ఆ ఎస్జిఎంలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు హైలైట్ దట్ పాయింట్.